ఉట్టికి ఎక్కడ నమ్మ స్వాగతించినట్టుగా ఎక్కడైతే రాజధాని బ్రహ్మాండమైనటువంటిది నిర్మిస్తామని చెప్పి గ్రాఫిక్స్లో చూపించాడు చంద్రబాబు నాయుడు. నేను రాబోయే 2 రోజుల్లో ఇక్కడ రాజధానికి సంబంధించి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశా, ఎంపిక చేసినటువంటి మంగళగిరి ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మిస్తానని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి ఇదైతేనే మన వాడికి మంచి సీటు అని చెప్పి నిర్ధారణ సీటు ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతాన్ని అయితే రాజధానిగా ప్రకటించాడో ఏ ప్రాంతాన్ని బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలో, సరే అదంతా చాలా కథ మీకు తెలిసిందే, ఏ దేశానికి ఆ దేశానికి తలదాన్ని రాజధాని నిర్మిస్తానని చెప్పి దాని గురించి మనం పెద్దగా చెప్పబడలేదు. అటువంటి ప్రపంచంలోనే బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మిస్తానని గ్రాఫిక్స్లో రాజధాని ఏ విధంగా పోతుందో చూపించి లక్ష కోట్ల రాజధాని అని చెప్పి ప్రచారం చేసి ఆ ప్రచారం చేసిన దగ్గర ఈ పిల్లవాడికి సీట్ ఇస్తే ఈ పిల్లవాడు ఓడిపోయాడు. అంటే నీకు బ్రహ్మాండంగా అవకాశం ఉంది అని టికెట్ ఇస్తేనే గెలవలేక ఓడిపోయినటువంటి దద్దమ్మ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రమంతా తిరిగి నేను ప్రచారం చేస్తాను అంటే నవ్వాలను ఎడవాలను తిరిగినటువంటి పరిస్థితి. అందుకే చెప్పం ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుంది అన్నట్టుగా నీకు ఒరే నాయన నువ్వు మంగళగిరిలో ఏడవరా అంటే ఆడ ఏడవలేక నేను రాష్ట్రమంతా తిరిగి ఏడస్తాను అని అంటే మీరు పడిచుకోడు. కాబట్టి మీ నాయన ఏం చేశాడు, ఈడు పెద్ద లిటిగెంటు, ఈడు నా పక్కన ఉంటే చెవులో జోలిగలా ఉన్నాడు, ఈడు ప్రధానికి ఇదిగో వాళ్ళైతే అంతిస్తారంట వీళ్ళైతే ఎంతిస్తారంట అని చెప్పి ఎంతసేపటికి కన్స్ట్రక్షన్లో ఉన్నాడు తప్ప ఓట్లు తండుకోవాలా, ఓట్లకు సంబంధించి సీటు సంపాదించాలనేటువంటి ఆలోచనలో లేడు. కాబట్టి ఈ చెవులో జోలిగలా ఉన్నాడు దాని పరిస్థితి చెప్పి చెప్పి ఆ పాదయాత్రను పెట్టాడు. ఈ పిల్లవాడు పాదయాత్ర చేసేటప్పుడే ఈ పిల్లవాడితో సంబంధం లేకుండా ఆయన మేనిఫెస్టో పంపించారు. అంటే పాపం ఈ పిల్లవాడిని చంద్రబాబు ఎంత లైట్ తీసుకుంటున్నాడు అనేటువంటి దానికి ఇవన్నీ పిల్లవాడు గమనించిన తర్వాత, ఎందుకంటే ఆ పిల్లవాడు పొద్దున్నీ మధ్యాహ్నం దాకా ఏం పనిలేదు కదా, అటు పడుకుంటున్నాడు. పడుకొని ఆ పడుకున్నప్పుడు పాపం ఒక్కొక్కసారి రాత్రి తీసుకున్నది దిగకొచ్చు దిగకపోవచ్చు. దిగినప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నాడు, మైక్లో కూడా దిగలేదనుకో, రాత్రి మైక్ తీసుకున్నప్పుడు కూడా నేను చూశాను నేను సరేపల్లో దిగినట్లే పాపం 5 గంటల దాకా ఉన్నాడు దిగినట్లే. అందుకని మైక్ తీసుకొని ఏదంటే అది ఈయన మామూలు కాదు నోరు కాదు, అది మామూలుగా మన నెల్లూరు డ్రైనేజ్ పోతుంది చూడాలిగా ఆ నోట్లో ఉంటే ఆ గబ్బంతా ప్రవహిస్తుంది బయటికి.